హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడబోతున్నాను. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, అలాగే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనం ఏ విధంగా లాభం పొందొచ్చు, ఎస్పెషల్లీ మనం ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ అయితే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఏ విధంగా మనం లాభం పొందొచ్చు, ఏ విధంగా మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ ని మనం పొందొచ్చు బై యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్ అనే దాని గురించి నేను మాట్లాడతాను. జనరల్ గా చూసినట్లయితే టెక్నికల్ అనాలిసిస్ మంచిది కాదు, టెక్నికల్ అనాలిసిస్ అంటే ట్రేడింగ్ లో యూజ్ చేస్తారు, ఇలాంటి చాలా అపోహలన్నీ మనం వింటూ ఉంటాం. బట్ టెక్నికల్ అనాలిసిస్ ని ఫండమెంటల్ అనాలిసిస్ తో కలిపి మనం వాడితే గనక మనం హై రిటర్న్స్ ని మనం స్టాక్ మార్కెట్ లో పొందొచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి చూపిస్తాను. ఒకటి స్టాక్ అంటే 2-3 ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఒక టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనం మన రిటర్న్స్ ఎలా మాక్సిమైజ్ చేయొచ్చు అనే విషయాన్ని నేను డిస్కస్ చేస్తాను. ఒకటి అప్ ట్రెండ్, ఒక 2-3 కంపెనీస్ ని యూజ్ చేసి వాటి ట్రెండ్స్ ని, అలాగే వాటి ఏ విధంగా మనం వాటిల్లో పొజిషన్స్ తీసుకుంటే గనక, అలాగే ఒక ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్ ఎప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ ఎలా యూజ్ చేసి మనం ఆ స్ట్రాంగ్ ఆ షేర్ ని సెలెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడతాను. సో మోస్ట్లీ మనం ఫండమెంటల్ ఇన్వెస్టర్సే కావచ్చు, లేకపోతే టెక్నికల్ ఇన్వెస్టర్సే కావచ్చు, టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళే కావచ్చు, ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఒక గుడ్ అవుట్కమ్ ని ఏ విధంగా పొందాలో స్టాక్ మార్కెట్ లో అనే విషయాన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ చేశాను, సో వాటిని కూడా ఒకసారి చూడండి, అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో జనరల్ గా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఈ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి జనరల్ గా సపరేట్ చేస్తారు, టెక్నికల్ అనాలిసిస్ సపరేట్ అని చెప్పి, ఫండమెంటల్ అనాలిసిస్ సపరేట్ అని చెప్పి. బట్ ఈ వీడియోలో నేను ఒక ఇన్వెస్టర్ రెండింటిని యూజ్ చేసి ఎలాగా బెనిఫిట్ అవ్వచ్చు అనే విషయాన్ని నేను డిస్కస్ చేస్తాను. ఓకే, అలాగే మీరు ఇదే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ చూడండి, వాటి వల్ల మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు రిటర్నింగ్ సబ్స్క్రైబర్ అయితే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో ఫస్ట్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఒక ఫ్యూచర్ యొక్క ప్రైస్ ని ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ ప్రైస్ ఎంత ఉంది, ఇలాగే ఫ్యూచర్ లో ఈ ప్రైస్ ఎంతవరకు వెళ్ళచ్చు అనే విషయాన్ని, తగ్గచ్చా పెరగచ్చా అనే విషయాన్ని పాస్ట్ పర్ఫార్మెన్స్ యూజ్ చేసి అంటే పాస్ట్ ప్రైస్ మూమెంట్స్ ని యూజ్ చేసి ఈ మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది దీనికి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ మనకి ఏంటంటే ప్రెడిక్షన్స్ అనమాట. సో ప్రెడిక్ట్ చేస్తుంది, సో నెక్స్ట్ కమింగ్ టైంలో ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఏమవుతుంది, ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది, ఈ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. సో దాంట్లో డీప్గా వెళ్దాం. సో జనరల్ గా ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ, షార్ట్ టర్మ్ వ్యూస్ అని ఉంటాయి సో టెక్నికల్ అనాలిసిస్ లో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చార్ట్ చూసినట్లయితే ఇది మారుతి సుజుకి చార్ట్. సో ఇక్కడ చూడండి, ఇది మారుతి సుజుకి 2016 నుంచి ఒక ట్రెండ్ లో ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం నేను జూమ్ చేస్తాను మీకు. ఓకే, సో ఇది చూడండి, అప్ ట్రెండ్ లో ఉంది స్టాక్, 2016 నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉంది. ఇది లాంగ్ టర్మ్ వ్యూ అనమాట. సో మారుతి సుజుకి చూసినట్లయితే లాంగ్ టర్మ్ అంటే ఇంతకు ముందు అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ గా చార్ట్ మనం చూసినట్లయితే ఇది అప్ ట్రెండ్ లోనే ఉంది. సో ఇంకొకసారి మనం షార్ట్ టర్మ్ దీని ట్రెండ్ చూద్దాం. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ చూసినట్లయితే ఇదిగోండి, ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్. సో ఇక్కడ మనకి, ఇక్కడ మీరు చూసారు కదా లాంగ్ టర్మ్ ట్రెండ్ లో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఫామ్ అయిందో దీన్ని నేను జూమ్ చేశానమాట. లాస్ట్ 1-2 మంత్స్ యొక్క డేటా ఇది. సో జూమ్ చేసి నేను ఇక్కడ డేటా తీసుకున్నాను. సో ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ మనం చూసినట్లయితే చూడండి, ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓకే, సో ఇకంటే షార్ట్ టర్మ్ మనకి దగ్గర దగ్గర 10,000 లెవెల్స్ మారుతి సుజుకి టచ్ చేసి ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉంది. అంటే డౌన్ ట్రెండ్ అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనమాట. సో బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మనం చూసినట్లయితే స్టిల్ అప్ ట్రెండ్ లోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ మారుతి సుజుకిలో ఏం చేయాలి అనే డెసిషన్స్ మనకు ఉంటాయి. సో అఫ్ కోర్స్ మనకి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ మారుతి సుజుకి, అందులో నో డౌట్. మనకి రానున్న కాలంలో కూడా గ్రోత్ అయ్యే కంపెనీ, అలాగే ఇలాంటి కంపెనీస్ మన పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఉండాలి. సో నేను పోర్ట్ఫోలియో మీద ఒక వీడియో చేశాను. సో ఆ పోర్ట్ఫోలియో హై రిటర్న్, మనకి దీపావళి పోర్ట్ఫోలియో అని చెప్పి అందులో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, దీపావళి పోర్ట్ఫోలియోలో మారుతి సుజుకి గురించి నేను డిస్కస్ చేశాను. సో అక్కడ చూడండి,
నేను మీకు ఎంట్రీ లెవెల్స్ చెప్పాను దగ్గర దగ్గర 6,000 to 6,500 అని. సో కొంతమంది ఆ లెవెల్స్ మనకి అచీవ్ అవుతుందా లేదా అని అడిగారు. సో బట్ ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ టైం మనకి 6,600 వరకు స్టాక్ వచ్చింది. సో అవి మంచి టైం మనకి ఎంటర్ అవ్వాల్సింది. సో ఇవాళ మనం నిన్నటి క్లోజింగ్ ప్రైస్ చూసినట్లయితే మనకి 7,200 ఆ లెవెల్స్ లో ఉంది. సో ఇవాళ అనుకోండి, అది నిన్నటి క్లోజింగ్ ప్రైస్ గురించి చెప్తున్నాను. సో 7,200 ఆ లెవెల్స్ లో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. సో ఇది డబుల్ బాటమ్ ప్యాటర్న్ అంటే లేదా డబ్ల్యూ ప్యాటర్న్. ఇక్కడ నుంచి చూడండి, స్టాక్ అనేది మనకి పడుతూ వచ్చి ఇక్కడ ఒకసారి ఇక్కడ 6,600 లెవెల్స్ కి టచ్ అయ్యి మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ 6,600 లెవెల్స్ కి టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వరకు మనకి మూమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి 7,200 కి ఈ లెవెల్స్ కి స్టాక్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మనకి జస్ట్ ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఏంటంటే జస్ట్ మనం ఎస్టిమేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ రెసిస్టెన్స్, ఈ పాయింట్ మనకి రెసిస్టెన్స్ వచ్చింది. సో ఇప్పుడు నుంచి అది ఇది జస్ట్ ఒక మనకి ఎస్టిమేషన్ అనమాట. సో ఇది కన్ఫర్మ్ గా అవుతుంది అనే రూల్ లేదు. ఇది ఇప్పుడు ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ని ఈ స్టాక్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను ఇక్కడ చెప్తున్నాను. అంటే ఇది అనాలిసిస్ అనమాట. ఓకే, సో ఇది అనాలిసిస్ చేస్తాం, ఫోర్కాస్టింగ్ అనమాట. సో ఈ అనాలిసిస్ మనకి తప్పవచ్చు లేకపోతే కరెక్ట్ అవ్వచ్చు. సో బట్ ఇక్కడ నేను చేస్తున్న అనాలిసిస్ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు చూసారు కదా, ఇది ఇక్కడ మనకి మళ్ళీ 7,800 లెవెల్స్ కి వెళ్ళి అక్కడ నుంచి 7,200 లెవెల్స్ కి వచ్చింది. ఇఫ్ ఈ స్టాక్ కనుక ఇంకా ఫర్దర్ కరెక్ట్ అయితే కనుక కమింగ్ డేస్ లో గానీ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో ఇంకా కరెక్ట్ అయితే కనుక, సో ఈ స్టాక్ మనకి మళ్ళీ సపోర్ట్ 6,600 to 6,500 లెవెల్స్ లో కనుక సపోర్ట్ ఆ సపోర్ట్ ని కనుక ఒబే చేస్తే, అంటే ఆ సపోర్ట్ లెవెల్స్ లో ఏం చేస్తుందంటే, సపోర్ట్ అంటే ఏంటంటే స్టాక్, ఇందులో మనం కొన్ని తెలుసుకోవాల్సిన టెర్మినాలజీ ఉంటుంది, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను వీడియోలో. సో ఈ జస్ట్ ఈ గ్రాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. సపోర్ట్ అంటే ఏంటంటే ఒక స్టాక్ నంబర్ ఆఫ్ ప్లేసెస్ లో వచ్చి అక్కడికి వచ్చి టచ్ అయ్యి అక్కడ నుంచి పైకి వెళ్ళటం అనమాట. ఓకే, సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకసారి 6,600 దగ్గర టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, 6,600 దగ్గర టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, సో పైకి వెళ్ళి ఎక్కడైతే టచ్ చేసి మళ్ళీ రీబౌండ్ అవుతుందో, బౌన్స్ అవుతుందో, దాన్ని సపోర్ట్ జోన్ అంటాం అనమాట. ఓకే, సో ఇది ట్రిపుల్ బాటమ్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ నేను సపోర్ట్ దగ్గర దగ్గర 6,600 లెవెల్స్ దగ్గర ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే, ఇది మళ్ళీ ప్యాటర్న్ మనకి ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ మళ్ళీ ఒబే చేసినట్లయితే మళ్ళీ బౌన్స్ అయ్యి, ఇది చూడండి ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఎక్కడైతే ఇక్కడికి వచ్చి ఆగిందో అది ఫస్ట్ టార్గెట్ అనమాట. ఓకే, సో 7,800 అనేది ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత ఈ స్టాక్ ఎక్కడ నుంచి అయితే పడటం మొదలు పెట్టిందో అది 9,400 to 9,500 లెవెల్స్. సో అది సెకండ్ టార్గెట్, ఫైనల్ టార్గెట్ అనమాట. సో ఇదేంటంటే జస్ట్ ఒక టెక్నికల్స్ ని యూస్ చేసి పాస్ట్ పర్ఫార్మెన్స్ ని, సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని యూస్ చేసి. సో ఇది ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ చూడండి ఈ స్టాక్, ఇది రెసిస్టెన్స్ పాయింట్. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా రెసిస్టెన్స్ పాయింట్ అంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రేక్, ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసే ఛాన్సెస్ తక్కువ అనమాట. అంటే అక్కడ నుంచి పైకి వెళ్తుంది బట్ అక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్, ఇక్కడ ఒకసారి మనకి రెసిస్టెన్స్ గా ఫామ్ అయింది, ఆ తర్వాత ఇక్కడ ఒకసారి ఇదే రెసిస్టెన్స్, ఇదే ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది ఫాలో అవటం. సో ఇది కూడా, సో నెక్స్ట్ ఈ స్టాక్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎస్టిమేషన్ చేయటం అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు చూసిన ఈ చార్ట్ లో చూసింది ఏంటంటే, జనరల్ గా లాంగ్ టర్మ్ చార్ట్ చూసాం మనం. సో మారుతి సుజుకి చూసినట్లయితే లాంగ్ టర్మ్ లో మనకి చూసినట్లయితే ఇప్పుడు కూడా ఈ స్టాక్ మనకి అప్ ట్రెండ్ లోనే ఉంది. సో దీనికోసం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ కొంచెం డేటా ఎక్కువ కావాలి. సో అందుకని షార్ట్ టర్మ్ ట్రెండ్ లోకి వెళ్ళడం జరిగింది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ లోకి వెళ్ళినప్పుడు మనకి స్టాక్ అనేది 9,500 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవటం మొదలు పెట్టింది. సో ఈ కరెక్ట్ అవుతూ ఏం చేసింది, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాం, సపోర్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఆ స్టాక్ అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ నుంచి అంతకు మించి పైకి వెళ్ళడానికి ఇబ్బంది పడటం అనమాట. చూడండి ఇక్కడ 9,500 వెళ్ళింది, ఇలా పెరుగుతూ 9,500 వెళ్ళింది, మళ్ళీ పడిపోయింది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 9,500 వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా నెక్స్ట్ టైం మనకి టార్గెట్ అచీవ్ అయ్యేటప్పుడు 9,400 వరకు వెళ్తుంది అనేది ఎస్టిమేషన్ అనమాట. సో అర్థమైంది కదా, సపోర్ట్ అంటే ఏంటో అర్థమైంది, రెసిస్టెన్స్ అంటే ఏంటో అర్థమైంది. అలాగే ఇక్కడ ఒక ప్యాటర్న్ మనకు చూసామన్నమాట, ఇలాగ పడుకుంటూ వచ్చింది, డబ్ల్యూ అనేది డబుల్ బాటమ్
ప్యాటర్న్ ఒకటి ఫామ్ చేసింది. ఇప్పుడు నేనే ఉంటానంటే మళ్ళీ ఇక్కడ ఈ 7800 దగ్గర రెసిస్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి ఈ స్టాక్ మళ్ళీ కరెక్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనకి దగ్గర దగ్గర అది 6600 ఇంతకు ముందు సపోర్ట్ అక్కడ వరకు వచ్చి వస్తుంది. ఆ తర్వాత బౌన్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఎక్కడైతే మనకి కిందకి రావటం మొదలు పెట్టిందో అది 7800 అనమాట. అక్కడ నుంచి అది ఫస్ట్ టార్గెట్. ఆ రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్ చేస్తే గనక 9400 పెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది టెక్నికల్ అనాలిసిస్ షార్ట్ టర్మ్ ట్రెండ్ లోకి. ఓకే, సో ఈ విధంగా మనం లాంగ్ టర్మ్ ట్రెండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ యూస్ చేసి టెక్నికల్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో టెక్నికల్ అనాలిసిస్ మనం ఒక్క స్టాక్స్ కే కాదు, మనం ఇండెక్స్ కి వాడచ్చు. ఓకే, సో మీరు అదే విధంగా చూసినట్లయితే మన నిఫ్టీ ఇండెక్స్ మీకు ఒకసారి చూపిస్తాను. నిఫ్టీ ఇండెక్స్ మీరు చూసినట్లయితే మల్టిపుల్ టైమ్స్ మనకి 10,000 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే, సో ఇది నిఫ్టీ చార్ట్. ఇక్కడ మీరు చూడండి, నిఫ్టీ మనకి ఎన్నిసార్లు ఈ 9500 లెవెల్స్ దగ్గర ఎన్నిసార్లు మనకి ఇది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూడండి, ఈ లెవెల్స్ చూడండి 9900, ఈ లెవెల్స్ చూడండి 10,000. సో మనకి 10,000 దగ్గర 9500 ఈ లెవెల్స్ దగ్గర, ఇక్కడ చూడండి ఇది చూడండి దగ్గర దగ్గర మనకి 10,050. సో చూసారా, మల్టిపుల్ టైమ్స్ మనకి 10,000 రీజియన్ లో మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ చూసినట్లయితే మనకి 11,100 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సో మనం ఇది ఇక్కడ చూసాం మనం, అది ఇంకా క్రాస్ చేయలేదు అక్కడ నుంచి. సో ఈ విధంగా అనమాట ఒక ఎస్టిమేషన్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, సో ఇది మనం ఒట్టి స్టాక్స్ కి కాదు, ఇండెక్స్ కి యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి కరెన్సీస్కి యూస్ చేయొచ్చు, కమోడిటీస్కి యూస్ చేయొచ్చు. ఓకే, సో ట్రేడ్ జరిగేది ఏదైనా ఎందుట్లో అయినా మనం ఈ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేయొచ్చు అనమాట. సో జనరల్గా ఏంటంటే హై, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను సింపుల్గా. సో అందులో మనకి తెలుస్తుంది ఏ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయో. సో ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ చూడండి, ఇది క్యాండిల్స్ అంటారు. సో వీటి క్యాండిల్స్, ఇదేమో గ్రీన్ క్యాండిల్గా మనకి రిప్రజెంట్ చేస్తారు, ఇదేమో మనకి బ్లాక్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్గా రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ కొన్ని బేసిక్స్ నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇది ఓపెనింగ్ ప్రైస్ అనమాట. సో ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్. ఓకే, దీన్ని షాడో అంటారు, ఒత్తి కదా క్యాండిల్కి ఒత్తిలాగా. ఇది లో, డేలో యొక్క లో, ఇది డేలో ఒక హై అనమాట. సో ఓపెనింగ్ ప్రైస్, ఇది ఓపెనింగ్ ప్రైస్ కన్నా, ఇవాళ ఓపెనింగ్ ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ దీని పైన ఉందనుకోండి, అది మనకి అది బుల్లిష్ క్యాండిల్ అనమాట, అది మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ 100 రూపీస్కి ఓపెన్ అయింది అనుకోండి, క్లోజింగ్ ఆ రోజు క్లోజ్ అయ్యేది 110 అయింది అనుకోండి. సో ఆ 110 దీన్ని బుల్లిష్ సిగ్నల్ అనమాట, ఇది గ్రీన్ క్యాండిల్గా వస్తుంది. ఎందుకంటే ఓపెనింగ్ మనకి 100 రూపాయలకు ఓపెన్ అయింది, అలాగే క్లోజింగ్ మనకి 110 అయింది. ఓకే, సో అలాగే ఆ రోజు ఈ రోజు మనకి 110 క్లోజింగ్ అయినా కానీ 115 వరకు పైకి వెళ్ళింది అనమాట. సో అది అప్పర్ షాడో పైన అనమాట, అది ఒత్తిలాగా రిప్రజెంట్ చేస్తారు. ఇది మనకి ఓపెనింగ్ 100 రూపాయలు అయినా కానీ ఈ ఇంట్రాడేలో ఏమైందంటే, ఈ రోజు మనకి ఇంట్రాడేలో 95 కూడా వెళ్ళింది అనమాట. సో దాన్ని డౌన్వర్డ్ ఒత్తితో డినోట్ చేస్తారు, కిందకు ఒత్తేసిందంటే ఆ రోజు అది లోకి వెళ్ళింది అనమాట, ఆ లోకి వెళ్ళింది అనమాట. ఓకే, సో అర్థమైంది కదా, బుల్లిష్ క్యాండిల్ అంటే ఇది అనమాట. బుల్లిష్ క్యాండిల్ ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్ 100 ఉందనుకోండి, క్లోజింగ్ ప్రైస్ దానికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే బేరిష్ సైన్ వచ్చింది అనుకోండి, ఓపెనింగ్ మనకి 100 రూపాయలకు ఓపెన్ అయింది కానీ క్లోజింగ్ మనకి 90 ఓపెన్ అయింది అనమాట. సో అది బేరిష్ అనమాట. సో దాన్ని బ్లాక్ క్యాండిల్ అంటే బ్లాక్ క్యాండిల్ గా డినోట్ చేస్తారు. అది ఆ రోజు 90 క్లోజ్ అయినా కానీ 85 దాకా వెళ్ళింది అనమాట, అది ఆ రోజుల్లో. అలాగే ఓపెనింగ్ మనకి 100 రూపాయలకు ఓపెన్ అయినా గానీ ఆ రోజు 110 దాకా వెళ్ళింది అనమాట. సో అది పైన ఉన్న క్యాండిల్ ని రిప్రజెంట్ చేస్తారు. సో ఏంటంటే ఇది దీనికన్నా ఈ ఆ రోజు ఏమైంది, ఓపెనింగ్ 100 ఓపెన్ అయ్యి క్లోజ్ అవటం 90 క్లోజ్ అయింది కాబట్టి ఇది రెడ్ క్యాండిల్ గానీ బ్లాక్ క్యాండిల్ గా డినోట్ చేస్తారు ఇది. సో ఇది బేసిక్. ఓకే, సో ఇలాగే ఈ యొక్క ప్రైసెస్, ఈ ప్రైసెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే, సో మనకి ప్రైసెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, సప్లై అండ్ డిమాండ్ అంటారు. సో సప్లై అండ్ డిమాండ్ మీద ఈ ప్రైసెస్ డిపెండ్ అయి ఉంటాయి. సో సప్లై అండ్ డిమాండ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, ఉల్లిపాయలు మనకి చాలా ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే, ఉల్లిపాయలు టమాటాలు ఇలాంటి కూరగాయలు ఏదైనా మనకు ఒక్కొక్కసారి చాలా చీప్గా 10 రూపాయలకో 5 రూపాయలకో కిలో దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం అదే పెట్టి 40 రూపాయలు 50 రూపాయలు పెట్టుకుంటాం. ఏంటంటే సప్లై అనమాట. సప్లై లేనప్పుడు మనకి సప్లై తక్కువ ఉందనుకోండి, ఆ స్టాక్ యొక్క సప్లై తక్కువ ఉందనుకోండి, అంటే అమ్మేవాళ్ళు చాలా తక్కువ
తక్కువ మంది ఉన్నారనుకోండి, కొనేవాళ్ళు ఎక్కువ మంది అమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనుకోండి, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అనమాట. అలాగే అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనేవాళ్ళు ఎవరు తక్కువ ఉన్నారనుకోండి, ఆ స్టాక్ ప్రైస్ తగ్గుతుంది అనమాట. సో దీన్నే సప్లై అండ్ డిమాండ్ అంటారు. సో సప్లై ఎక్కువ ఉంటే, సప్లై ఎక్కువ ఉంటే మనకి ఆ స్టాక్ యొక్క ప్రైస్ తక్కువ ఉంటుంది. అదే సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే మనకి ఆ స్టాక్ ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ఇది బేసిక్. సో జనరల్గా ఈ టెక్నికల్ అనాలిసిస్ లో మనకి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. ఆ అజంప్షన్స్ ఏంటంటే హై లిక్విడిటీ అనమాట. స్టాక్ కి హై లిక్విడిటీ ఉంటే మనకి ఎప్పుడు ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ప్రైస్ చేంజెస్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, స్ప్లిట్స్, డివిడెండ్స్, అలాగే ఇలాంటి రిజల్ట్స్ టైం కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్రైస్ చేంజెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే కొద్దిగా కష్టమవుతుంది అనలైజ్ చేయడం. అలాగే ఎక్స్ట్రీమ్ న్యూస్, కొద్దిగా సీఈఓ చేంజ్ అవటం కానీ, మేనేజ్మెంట్ లెవెల్స్ లో చేంజెస్ రావటం కానీ, అలాగే ఏవైనా అలిగేషన్స్ మనం రీసెంట్ గా చూసాం, అశోక్ లేలాండ్ కానివ్వండి, అలాగే ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఇప్పుడు సన్ఫార్మా కానివ్వండి, ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఈ స్టాక్ ప్రైస్ మనం అనేది ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. ఓకే, సో హై లిక్విడిటీ ఉండాలి ఈ టెక్నికల్ అనాలిసిస్ చేయాలంటే. హై లిక్విడిటీ స్టాక్స్ కి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ప్రైస్ చేంజెస్ ఏముండకూడదు. దగ్గరలో మనకి డివిడెండ్స్ మనకి ఏమంటారు, స్ప్లిట్స్ ఇవ్వటం కానీ, డివిడెండ్స్ ఇవ్వటం కానీ, ఓకే, సో అలాంటి ఈవెంట్స్ ఏమి ఉండకూడదు. అలాగే మేనేజ్మెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ ఏమన్నా కానీ కూడా మనకి ఈ టెక్నికల్ అనాలిసిస్ చేయడం కష్టమైపోతుంది అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇది దీంతో పాటు ఏంటంటే కొన్ని టెక్నికల్ అనాలిసిస్ లో మెయిన్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ కి ఫండమెంటల్ అనాలిసిస్ తో పని లేదు. ఓకే, సో అందుకని చెప్పి మనం దాని టెక్నికల్ అనాలిసిస్ కి మెయిన్ కావాల్సినవి ఏంటంటే ఇవాళ ప్రైస్ ఏంటి, పాస్ట్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉంది. ఈ రెండు విషయాలు ఉంటే మనకి టెక్నికల్ అనాలిసిస్ ఈజీగా చేయడానికి, అంటే ఈ రెండే బేసిస్ అనమాట. ఇవాళ ప్రైస్ ఎంత ఉంది, ఇంతకు ముందు ప్రైస్ మూమెంట్స్ లో చార్ట్స్ ఎలా ఫామ్ చేసాయి అనేది టెక్నికల్ అనాలిసిస్ డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తో నేను మీకు డిఫరెంట్ టెక్నికల్ అనాలిసిస్ లో ఉండే డిఫరెంట్ టైప్స్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను మైతన్ ఎలాయిస్ అనే స్టాక్ గురించి నేను ఇక్కడ అనలైజ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది మైతన్ ఎలాయిస్ స్టాక్. మీరు చూసినట్లయితే ఇక్కడ కొద్దిగా జూమ్ చేస్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ లో ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచిగా మనం ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని చూసాము. ఓకే, సో ఫండమెంటల్ అనాలిసిస్ బాగుంది, అలాగే టెక్నికల్ అనాలిసిస్ మనకి ఈ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మంచి ఏమంటారు ఎంట్రీ లెవెల్, అంటే ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను మీకు, ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. సో లెవెల్స్ ఎలా చూడాలి ఏంటి అనే విషయం, దాని గురించి మీకు ఈ క్లాస్ నేను చెప్తున్నాను. అంతేగాని ఈ స్టాక్ మంచిదని నేను చెప్పట్లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ మనకి ఈ మైతనెల్ల స్టాక్ చూసినట్లయితే మనకి కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ ట్రెండ్ చూసినట్లయితే ఇక్కడ వరకు మనకి అప్ ట్రెండ్లోనే ఉంది. ఇప్పుడు చూడండి, నేను ట్రెండ్ లైన్స్ అంటాం అనమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తారు. ఓకే, సో ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేశాను, అది చూడండి కొద్దిగా ఇక్కడ చూడండి. సో ఇదేంటంటే పైనున్న రెసిస్టెన్స్ అన్నింటినీ కలిపాను అనమాట. సో ఇంతకు ముందు చేసిన హై అన్నీ కలిపాను అనమాట. ఇక్కడ 1, 2, ఇక్కడ చూసినట్లయితే 3, ఇక్కడ చూసినట్లయితే 4, ఇక్కడ చూసినట్లయితే 5, ఇక్కడ చూసినట్లయితే 6. సో ఈ 6 పాయింట్స్ ని యూజ్ చేసి నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ ని ఫస్ట్ డ్రా చేయండి. సో ఈ టాపిక్ నే ఉంటారంటే ట్రెండ్ లైన్స్ అంటారు. సో ట్రెండ్ లైన్స్ కూడా ఇందాక చార్ట్ ప్యాటర్న్ ఎలా అయితే మనం చూసామో, డబ్ల్యూ కానీ డబుల్ బాటమ్, నెక్స్ట్ కమింగ్ ట్రిపుల్ బాటమ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎలా అయితే చెప్పానో, సో అది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. అది ప్యాటర్న్స్ అనమాట. సో ప్యాటర్న్స్ తో పాటు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇంకా డోజీ ప్యాటర్న్, హరామీ ప్యాటర్న్, ఇలాగ కొన్ని ఉన్నాయి, బేరిష్ ఎంగల్ఫింగ్, త్రీ క్రౌస్ అప్ సైడ్, త్రీ క్రౌస్ డౌన్ సైడ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, ఇలాంటి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. సో కమింగ్ వీడియోస్ లో మనకి ఈ క్లాసెస్ లో నేను తప్పకుండా టెక్నికల్ అనాలిసిస్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. మనకు అవసరమైనంత మేరకు టెక్నికల్ అనాలిసిస్ కూడా మనం డిస్కస్ చేస్తాను. అట్లీస్ట్ మనకి స్వింగ్ ట్రేడింగ్ వరకు, నేను ఎప్పుడు కూడా ట్రేడింగ్ ఎటువంటి ట్రేడింగ్ ని నేను ఎంకరేజ్ చేయను, బట్ అట్లీస్ట్ స్వింగ్ ట్రేడింగ్ వరకు కూడా మనం కొన్నిసార్లు పొజిషన్స్ తీసుకునే నాలెడ్జ్ మనకి ఆ తర్వాత మీ ఇష్టం, ఆ నాలెడ్జ్ ఎక్వైర్ అయ్యేంత వరకు నేను
ఈ టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను. సో ఇఫ్ మీరు అందులో కనుక మీరు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే తప్పకుండా కామెంట్స్ చేయండి. మీకు టెక్నికల్ అనాలిసిస్ మోర్ ఇంకా డీప్గా మీకు అనలైజ్ కావాలంటే మరిన్ని క్లాసెస్ నేను టెక్నికల్ అనాలిసిస్ మీద కూడా చేస్తాను. సో తప్పకుండా మీ కామెంట్స్ చెప్పండి, టెక్నికల్ అనాలిసిస్ లో మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో లేదా అనే విషయం. ఓకే, సో ఒక వీడియోలోకి వచ్చాను. సో ఈ 5-6 పాయింట్స్ కి ఒక్కొక్కసారి మనకి 2-3 పాయింట్స్ కూడా సరిపోతాయి ట్రెండ్ లైన్ కి. సో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ ట్రెండ్ లైన్ చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉంది 512 ఆ రేంజ్ లో ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ ఎందుకు డ్రా చేశానంటే ఇక్కడ మీరు చూడండి, ఈ ట్రెండ్ లైన్ ని కనుక కింద నుంచి క్రాస్ అయింది అనుకోండి, ఇక్కడ 512 దగ్గర 480 లెవెల్స్ కి స్టాక్ వచ్చింది అనుకోండి, వాచ్ ఫర్ 460 దగ్గర మనకి ఇక్కడ మనకి బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కడంటే 470 ఆ రేంజెస్ లోకి వచ్చింది అనుకోండి, ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేస్తుంది. ఆ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చేసి, ఓకే, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది కూడా మనకి ఒక సపోర్ట్ లైన్. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 440. సో ఒకవేళ 440 కూడా బ్రేక్ చేసింది అనుకోండి, ఆ 440 కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 385. ఓకే, సో ఈ విధంగా ఈ స్టాక్ ఎక్కడ ఎంతవరకు వెళ్తుంది అనే అనాలిసిస్ చేయటమే మనకి. సో అది 385 కూడా బ్రేక్ చేసింది అనుకోండి, ఆ స్టాక్ దగ్గర మనకి 220 లెవెల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ విధంగా మనకి ఒకవేళ మనం ఎప్పుడు కూడా మీరు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఈ లెవెల్స్ వస్తున్నాయా ఆ లెవెల్స్ ని బ్రేక్ చేస్తున్నాయా లేదో చూడండి. లాస్ట్ టైం వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఏమని అడిగారంటే మన ఈ సన్ఫార్మాలోకి నేను ఆయన ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను అన్నారు. సో అప్పుడు ఆయన అడిగారు అనమాట, లెవెల్స్ అడిగారు సన్ఫార్మాలో ఎంత అని. సో అక్కడ నేను ఆయనకి చెప్పడం జరిగింది, 430 లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే కనుక స్టాక్ మనకి ఇంకా డౌన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయండి, సో ఆ లెవెల్స్ ని చూసుకుని లెవెల్స్ బట్టి ఎంటర్ అవ్వండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో అదే ఇప్పుడు మనకి ఈ స్టాక్ లో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, 460 లెవెల్స్ చూడండి. సో ఈ స్టాక్ 460 వరకు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అవుతుందా, ఆ బౌన్స్ అయితే కనుక అక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు. అలాగే కనుక 460 లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, సో ఆ స్టాక్ మళ్ళీ మనకి 440 లెవెల్స్ ని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఖచ్చితంగా టచ్ అవుతుంది అని కాదు. సో 440 బ్రేక్ చేస్తే 385. సో నెక్స్ట్ 385 సపోర్ట్ వచ్చేసి మనకి 385 బ్రేక్ చేస్తే మనకి 220 లెవెల్స్ అనమాట నెక్స్ట్ సపోర్ట్ జోన్. ఓకే, సో 220 లెవెల్స్ వరకు వస్తుంది లేకపోతే 385 లెవెల్స్ వరకు వస్తుంది అని నేను చెప్పడం కాదు. సో ఈ లెవెల్స్ మనకి ఐడియా ఉంటే ఏంటంటే ఈ స్టాక్ వీటిల్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనే విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే 385 లెవెల్స్ కి వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అయింది అనుకోండి, అది మంచి టైం మనం ఆ స్టాక్ లో ఎంటర్ అవడానికి. ఓకే, అలాగే 385 లెవెల్స్ ని బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ ఆ స్టాక్ ఎక్కడ బౌన్స్ అవుతుందో అక్కడ మనం ఎంటర్ అయితే బాగుంటుందని చెప్తున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన రిటర్న్స్ అనేవి మాక్సిమైజ్ అవుతాయి. సో ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అని మీరు డిసైడ్ చేసిన తర్వాత ఎప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక, సో ఈ టైప్ ఆఫ్ లెవెల్స్ ని కనుక మనం ఫాలో అయినట్టయితే ఆ లెవెల్స్ దగ్గర బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ ని మనం దృష్టిలో పెట్టుకుని మీరు స్టాక్స్ కొనొచ్చు అనమాట. సో ఇది ఒకటి ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి మనం స్టాక్ ఎంట్రీ అవడానికి. సో ఇదే ట్రెండ్ లైన్స్ ని ఇదే సపోర్ట్ రెసిస్టెన్స్ ని యూజ్ చేసుకుని మనం ఇంకొక అనలైజ్ చేశాను, అది కూడా చూపిస్తాను. సో అది ఫిబొనాకి రిట్రేస్మెంట్. ఇక్కడ చూడండి, సేమ్ స్టాక్ మైతనే లైస్ ఫిబొనాకిలో ఎలాగ మనకి చూస్తుందో చూద్దాము, ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి మీరు చూసారా ఇక్కడ చూడండి 520 లెవెల్స్ ఇప్పుడున్న 520 లెవెల్స్ అని ఉంది. సో ఇక్కడ చూడండి 512 లెవెల్స్ లో ఉంది. సో చూడండి మనకి స్టాక్ అనేది ఇక్కడ 61.8% అంటారు దీన్ని. ఈ 520 లెవెల్స్ ఇక్కడ మనకి స్టాక్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుంది చూడండి, ఇదే లైట్ మీద ఉంది. సో స్టాక్ అనేది 520 ఆ లెవెల్స్ 510 అంటే 10 రూపీస్ అటు ఇటు వేసుకోండి. సో 510 లెవెల్స్ ని ఇక్కడ చూడండి 1, 2, 3 ఇప్పుడు ఫోర్ టైమ్స్ అక్కడికే వచ్చి అదే రేంజ్ లో టర్న్ అవుతుంది, అక్కడ నుంచి బ్రేక్ చేయలేదు. సో అక్కడ నుంచి బ్రేక్ చేస్తే నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే 390 లెవెల్స్. సో ఇందాక మనం చూసాం కదా 390 లెవెల్స్, ఇక్కడ మనకి ఎంత ఏ లెవెల్స్ అని డిస్కస్ చేసాం. సో 385 లెవెల్స్. ఓకే, సో చూడండి, సో దగ్గర మనకి రెండు మనం ట్రెండ్ లైన్స్ యూస్ చేసి అలాగే మనం ఫిబొనాకి రిట్రేస్మెంట్స్ యూస్ చేసి కూడా మనం అవే వాల్యూస్ ని మనం పొందుతున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం ఒక స్టాక్ లో ఎంట్రీ అవడానికి మనకి ఈ టెక్నికల్స్ ని యూస్ చేయొచ్చు. సో ఇంకా మరిన్ని ఇండికేటర్స్ మనకి ఉన్నాయి, సో అవి కూడా మీకు నేను చూపిస్తానంటే క్లియర్ గా రానున్న క్లాసెస్ లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ADX అంటారు,
సో ఇదేంటంటే చూడండి, స్టాక్ మనకి ఫస్ట్ ఇది మూవింగ్ యావరేజెస్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మూవింగ్ యావరేజెస్ ఒకటి 200 మూవింగ్ యావరేజ్, ఇది మన బ్లూ లైన్ ఉంది కదా, ఇది 200 మూవింగ్ యావరేజ్. ఆ తర్వాత 50-day మూవింగ్ యావరేజ్, 20-day మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. సో మీరు వాల్యూస్ ఏవైనా తీసుకోవచ్చు. కొద్దిగా నేను అంటే ఈ లెవెల్స్ లో ఇదే వాల్యూస్ తీసుకోవాలని లేదు. సో జనరల్ గా ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ పైన ఒక స్టాక్, 200-day మూవింగ్, ఇది బ్లూ లైన్ అనమాట, 200-day మూవింగ్ యావరేజ్. సో ఏదైనా స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ పైన ఉందనుకోండి, సో ఇక్కడ చూడండి ఈ పీరియడ్ లో చూడండి, ఇక్కడ వరకు చూడండి 200-day మూవింగ్ యావరేజ్ పైన ఉంది స్టాక్, అంటే అది అప్ ట్రెండ్ లో ఉన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం చూడండి ఇది బ్లూ లైన్, 200-day మూవింగ్ యావరేజ్ కన్నా కింద ఉంది, అంటే ఈ స్టాక్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీరు చూసారా ఒకసారి మనకి స్టాక్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి మనకి 200-day మూవింగ్ యావరేజ్ ని టచ్ చేసింది, పడిపోయింది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి ఒకసారి 200-day మూవింగ్ యావరేజ్ ని టచ్ చేసింది, పడిపోయింది. అంటే ఏంటి దీని అర్థం? సో 200-day మూవింగ్ యావరేజ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ గా పనిచేస్తుందని చూసారా, ఇక్కడ ఒకసారి అలాగే ఇక్కడ ఒకసారి. సో నెక్స్ట్ మనకి ఈ స్టాక్ ని కనుక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ స్టాక్ ని కనుక మీరు కొంటున్నట్లు ఇక్కడ 5-15, 5-10 లెవెల్స్ లో మీరు కొంటే నెక్స్ట్ మీకు ఇది ఇది 6-10 లెవెల్స్ దగ్గర మీకు ఒక రెసిస్టెన్స్ ఉందని చూపిస్తుంది. ఓకే, సో అది ఇంకొకటి ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ మనకి ఇక్కడ మనకి 2 రెసిస్టెన్స్ గా పనిచేసింది. అలాగే 200-day మూవింగ్ యావరేజ్ కింద కనుక ఏదైనా స్టాక్ ట్రేడ్ అయితే కనుక అది డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు దాని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రెండు మనకి చూసారు కదా మూవింగ్ యావరేజెస్ రెండు నేను యూజ్ చేశాను. ఇక్కడ చూడండి ఒకసారి చూద్దాం, ఇక్కడ చూడండి ఒకటి 50-day మూవింగ్ యావరేజ్, ఇంకో 20-day మూవింగ్ యావరేజ్. సో ఈ రెండు కూడా క్రాస్ ఓవర్ అంటారు కదా. సో క్రాస్ అయినప్పుడు ఈ రెండు క్రాస్ అయినప్పుడు ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ జనరేట్ అయింది. ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ బ్లూ లైన్ రెడ్ లైన్ కన్నా కింద క్రాస్ చేసింది అనుకోండి, అది సెల్ సిగ్నల్ అనమాట. సో ఇది మనకి సెల్ సిగ్నల్ లో ఉంది. సో ఇలా ఈ ఇంతకు ముందుని కూడా నేను మూవింగ్ యావరేజెస్ గురించి మాట్లాడాను, అవి టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి ఒక ఫోల్డర్ లో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో అందులో కూడా మీరు చూడొచ్చు. సో రాన్న క్లాసెస్ లో నేను ఇంకా క్లియర్ గా మళ్ళీ మనకి ఈ టెక్నికల్ అనాలిసిస్, మూవింగ్ యావరేజెస్ ఎప్పుడు వాడాలి, ఏ కాంబినేషన్స్ వాడాలి అనే దాని విషయం కూడా దాని మీద కూడా నేను క్లియర్ గా మాట్లాడతాను. సో ఇదేంటంటే మీకు జస్ట్ ఈ క్లాస్ లో అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది. ఇంకొక రేషియో వచ్చేసి ADX రేషియో అంటారు. సో ఈ ADX రేషియో మనకి జనరల్ గా ADX 14 అంటారు. సో ఈ ADX 14 మనకి లెవెల్స్ చూడండి, ఇక్కడ చూడండి ప్రస్తుతం చూసినట్లయితే ఈ స్టాక్ 12.5 ఉంది. జనరల్ గా 0-25 వీక్ ఈ స్టాక్ వీక్ ట్రెండ్ లో ఉన్నట్టు, అలాగే 50-75 రేంజెస్ లో ఉంటే స్ట్రాంగ్ ట్రెండ్ ఉన్నట్టు. సో ఇలాగ ట్రెండ్ ఇండికేటర్స్ అనమాట ఇవి. సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం రానున్న క్లాసెస్ లో. అలాగే ఇంకొక ఇండికేటర్ కూడా నేను చేసినట్టున్నా, ట్రెండ్ లైన్స్ MACD మన అందరికీ తెలుసు, MACD ఇండికేటర్, RSI ఇండికేటర్. సో ఇక్కడ చూడండి MACD కూడా సెల్ సిగ్నల్ లో చూపిస్తుంది. అలాగే మనకి ఇది మనకి RSI కూడా మనకి సెల్ కింద డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది 42. సో ఇవన్నీ కూడా మనకి వేరియస్ ఇండికేటర్స్ అనమాట, మొమెంటమ్ ఇండికేటర్స్ అంటారు, లేకపోతే వాల్యూమ్ ఇండికేటర్స్ అంటారు. వీటితో పాటు మనకి ఒక స్టాక్ యొక్క వాల్యూమ్స్ కూడా మనం చూడాలి. సో ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ అనాలిసిస్ లో యూజ్ అవుతాయి. సో మనం ఏదైనా టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఫండమెంటల్ అనాలిసిస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి స్టాక్ ని సెలెక్ట్ చేశారు, అలాంటప్పుడు ఎలాగ మనకి ఈ స్టాక్ యూజ్ అవుతుంది అనేది చూద్దాము. చూసాం కదా మనకి ఈ విధమైన టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనకి మనం మంచి లెవెల్స్ లో ఎంటర్ అవ్వచ్చు. సో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అవుతుందా, లేకపోతే రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ అవుతుందా, సపోర్ట్ దగ్గర బ్రేక్అవుట్ అవుతుందా అనే విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ యూజ్ చేసి కూడా మనం రియాక్షన్స్ అనమాట, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ముందు, రిజల్ట్స్ ముందు ఈ స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయాలు. సో మీరు ఒకసారి చూడండి అశోక్ లేలాండ్ ఎప్పుడు కూడా రిజల్ట్స్ వచ్చే టైంలో ఎప్పుడు కూడా మనకి కరెక్ట్ అవుతూ కనిపిస్తుంది. సో అది కూడా మీరు ఒకసారి కరెక్టో కాదో నేను చెప్పింది ఒకసారి చూడండి. సో ఇక్కడ చూపిస్తాను నేను మీకు, లాస్ట్ టైం ఎగ్జిల్ లోడ్స్ పెంచినప్పుడు ఆ స్టాక్ ఎక్కడ కరెక్ట్ అయింది, అలాగే మేనేజ్మెంట్ చేంజెస్ వచ్చినప్పుడు స్టాక్ ఎలా బిహేవ్ చేసింది అనేది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు కూడా పాస్ట్ యొక్క ప్యాటర్న్స్ చూడండి, అలాగే వాల్యూమ్స్ చూడండి, ఆ స్టాక్ యొక్క వాల్యూమ్స్ మీకు ఎక్కడ చూడాలో చూపిస్తాను నేను, అలాగే RSI ఇవన్నీ కూడా ఇంపార్టెంట్స్ మనకి. ఓకే,
అలా అని చెప్పి టెక్నికల్ అనాలిసిస్ లో ఫ్లాస్ లేవా అంటే తప్పకుండా మనకి చాలా ఫ్లాస్ ఉంటాయి. ఎప్పుడు కూడా టెక్నికల్ అనాలిసిస్ ఒక వాతావరణం శాఖల లాంటిది, ఎప్పుడు కూడా మనకి 100% టెక్నికల్ అనాలిసిస్ కరెక్ట్ అవుతుంది అని నేను చెప్పను. సో మోస్ట్లీ మనకి అది టెక్నికల్ అనాలిసిస్ ఒక్కొక్కసారి కరెక్ట్ కాకపోవచ్చు, ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు. చెప్పాను కదా మనకి స్టాక్స్ హై వాల్టైలిటీ ఉండాలి, మిగతా గ్లోబల్ ఈవెంట్స్ గ్లోబల్ గా కానీ మనకి నేషనల్ గా కానీ మేజర్ ఈవెంట్స్ ఏమీ రాకుండా ఉండాలి, అలాగే స్ప్లిట్స్ కానీ డివిడెండ్స్ కానీ అలాగా ఉండాలి, అలాగే మనకి రిజల్ట్స్ బాగోగలేకపోయినా కానీ ముందు నుంచే స్టాక్ లో అది ఆ ప్రభావం మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టాక్ రిజల్ట్స్ బేస్ చేసుకుని కొనాలి అనుకుంటుంటే కనుక ఆ రిజల్ట్స్ వచ్చే ముందు ఆ స్టాక్ మూవ్మెంట్స్ చూడండి. సో ఆ స్టాక్ కనుక ముందు నుంచే పెరుగుతా రిజల్ట్స్ ముందే పెరుగుతూ వస్తుంది అనుకోండి, అప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు స్టాక్ మంచి రిజల్ట్స్ ఇస్తుందని. అలాగే స్టాక్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనుకోండి, సో ముందు నుంచే మనకు అర్థం అవుతుంది. సో ఇలాగే అశోక్ లేలాండ్ ఎప్పుడు కూడా చూడండి మీరు ఆ రిజల్ట్స్ ముందు ఎప్పుడు కూడా తగ్గి ఆ తర్వాత పెరగటం ఉంటుంది అశోక్ లేలాండ్. ఇక్కడ చూడండి మనకి ఆగస్ట్ లో ఎగ్జిల్ లోడ్ లిమిట్ మీద పెట్టారు కదా 100 టన్స్ నుంచి 120 టన్ చేయటం. సో ఆ డెవలప్మెంట్స్ దగ్గర ఇక్కడ మనకి స్టాక్ అనేది కరెక్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి మేనేజ్మెంట్, మీరు ఇది క్లియర్ గా వాల్యూమ్స్ తో కూడా చూడొచ్చు. ఇక్కడ వాల్యూమ్స్ చూడండి హెవీ సెల్లింగ్ వచ్చింది, రెడ్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ మనకి మేనేజ్మెంట్ ఆయన వినోద్ దాసరి గారు వెరీ సూన్ మనకి ఆయన రిజైన్ చేస్తున్నారు అని పొజిషన్ అనే న్యూస్ వచ్చినప్పుడు 120 లెవెల్స్ నుంచి మనకి స్టాక్ 100 లెవెల్స్ కి ఆ రేంజ్ లోకి రావడం జరిగింది. సో ఇంకా కూడా స్టాక్ కరెక్ట్ అవుతుంది. మీరు ఎంటర్ అవ్వాలంటే ఒకసారి లెవెల్స్ చూడండి, 80-85 లెవెల్స్ కి పైన ఎంటర్ అవ్వకండి అశోక్ లేలాండ్ లో. ఓకే, సో వీటితో పాటు ఒక స్టాక్ కనుక మనం ఎప్పుడు కూడా ఒక సప్లై అండ్ డిమాండ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో టెక్నికల్ అనాలిసిస్ లో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీద మనకి చేంజెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ ప్రైస్ పెరగడం కానీ, లేకపోతే ప్లెడ్జ్ పెట్టడం కానీ, లేకపోతే కంపెనీస్ లో యూనియన్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, బ్యాలెన్స్ షీట్స్ లో ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి స్టాక్ లో నెగిటివ్ రిజల్ట్స్ కనపడతా ఉంటాయి. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయబోతుంది, అలాగే ఎక్స్పీరియన్స్డ్ సీఈఓ రాబోతున్నారు, అలాగే ఈ కంపెనీకి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఫేవరబుల్ గా ఉన్నాయి అనే విషయాలన్నీ మనకి పాజిటివ్ గా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ అనాలిసిస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేరా లేదా అనేది చూడరు. ఓకే, సో అందులోనూ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇక్కడ లాస్ట్ టైం కూడా నేను దీని గురించి డిస్కస్ చేశాను. సో ఇది ఫోర్స్ మోటార్స్. సో ఫోర్స్ మోటార్స్ ఇది ఫోర్స్ మోటార్స్ యొక్క చార్ట్ మాక్సిమం టైం ఇప్పటి వరకు 2003 నుంచి లాస్ట్ 15 ఇయర్స్ గా ఉన్న చార్ట్. మీరు ఇక్కడ చూడండి ఫోర్స్ మోటార్స్ లో మరి అది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అనే మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఇక్కడ చూడండి మీరు 2007 నుంచి కనుక చూసినట్లయితే 900 రూపీస్ ఉంది. ఆ తర్వాత 900 నుంచి అది అలా పడుతూ లేస్తూ మనకి దగ్గర దగ్గర 2011 లో మళ్ళీ మనకి 900 లెవెల్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2011 లో ఎంటర్ అయ్యారనుకోండి, సో మరి మీరు 2015 వరకు కూడా దగ్గర దగ్గర ఆగస్ట్ 2014 వరకు కూడా మీరు అదే లెవెల్స్ లో 900 లెవెల్స్ లోనే ఉంటారు. బట్ ఇక్కడ మీరు చూడండి గ్రీన్ స్ట్రెంగ్త్ వచ్చింది చూడండి స్టాక్ లో, గ్రీన్ ఇవన్నీ గ్రీన్ క్యాండిల్స్. సో ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఈ 900 లెవెల్స్ ని 1000 లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసింది. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ చేసింది 12th September కి. సో ఒక్కసారి ఈ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, ఈ 900 లెవెల్స్ ఏవైతే 950 లెవెల్స్ ఉన్నాయో వాటి రెసిస్టెన్స్ ని ఒక్కసారి ఇక్కడ బ్రేక్ చేసిందో, ఆ తర్వాత ఈ స్టాక్ 1000 లెవెల్స్ నుంచి దగ్గర దగ్గర మనకి 4500 లెవెల్స్ కి వెళ్ళింది. మనకి దగ్గర దగ్గర 2-3 ఇయర్స్ లో ఇంత రిటర్న్స్ ఇచ్చింది. అదే మీరు 2011 లోనే ఈ స్టాక్ లో ఎంటర్ అయి ఉంటే గనక 2017 వరకు మీకు దగ్గర దగ్గర 4 టైమ్స్ అయి ఉండేది. బట్ అదే మీరు 2015 లో గనక ఈ స్టాక్ లో ఎంటర్ అయి ఉంటే గనక జస్ట్ 2 ఇయర్స్ లో మీకు ఈ స్టాక్ 4 టైమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉండేది. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనకి టెక్నికల్ అనాలిసిస్ ఎలాగ మనకి యూజ్ అవుతుందో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక రెసిస్టెన్స్ ఉంది,
ఓకే. సో ఇది ఒక రెసిస్టెన్స్, 900,000 లెవెల్స్ అనేది ఒక రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ని హ్యూజ్ వాల్యూమ్స్ తో బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ స్టాక్ లో మనకి రివైవల్ చూడటం జరిగింది. ఈ స్టాక్ లో మనకి గ్రోత్ అనేది అప్పటి నుంచి మనకి విజిబుల్ గా మొదలైంది. సో ఆ లెవెల్స్ 1000 లెవెల్స్ నుంచి దగ్గర దగ్గర 4500 లెవెల్స్ కి ఇది చాలా తక్కువ టైంలోనే ఇది ఆ లెవెల్స్ ని రీచ్ అయింది. సో ఇవి సమ్ ఆఫ్ ద పాజిటివ్స్ అనమాట టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా టెక్నికల్ అనాలిసిస్ కూడా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ లోనే చేయండి. పెన్నీ స్టాక్స్ కానీ, స్మాల్ క్యాప్స్, అలాగే కొన్ని రిస్కీ మిడ్ క్యాప్స్ లో దూరంగా ఉండండి. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనకి తప్పకుండా యూజ్ అవుతుంది. నేను టెక్నికల్ అనాలిసిస్ ని ఎప్పుడు కూడా నేను చిన్న చూపి చేసి చూడను కానీ, బట్ చాలా మంది మనకి టెక్నికల్ అనాలిసిస్ అంత ఇది కాదు, మంచిది కాదు అంటూ ఉంటారు. ఎందుకంటే దాన్ని యూజ్ అనమాట. సో మనకి తెలుసు కదా, కత్తిని మనం మంచిగా కూడా యూజ్ చేయొచ్చు, అలాగే మంటని మనం మంచిగా యూజ్ చేయొచ్చు. దాంతో మనం వంట వండుకోవచ్చు, లేకపోతే ఒక ఇంట్లో వెలుగుని నింపచ్చు. ఓకే. సో బట్ మంట మనకి సరిగ్గా వాడలేదంటే, మనకి ఆ నిప్పు మంట మనకి సరిగ్గా వాడలేదంటే అది దానివల్ల మనకి ఎంతో నష్టం కూడా జరుగుతుంది. సో టెక్నికల్ అనాలిసిస్ మిక్స్డ్ విత్ ఫండమెంటల్ అనాలిసిస్ లో మనం టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ చేసుకుని మంచి రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు. అంతేగాని ఈ టెక్నికల్ అనాలిసిస్ చెడ్డది, ఫండమెంటల్ అనాలిసిస్ మంచిది అంటే మాత్రం నేను 100% అగ్రీ చేయను. ఓకే. సో మీ అనాలిసిస్ లో కూడా, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ లో కూడా తప్పకుండా టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేస్తే మీకు మీ రిటర్న్స్ అనేవి ఇంకా మాక్సిమైజ్ అవుతాయి. సో మనకేంటంటే, మన ఈ ఛానల్ కానీ మన గోల్ ఏంటంటే మన రిటర్న్స్ ని మాక్సిమైజ్ చేసుకుంటాం. సో ఈ టైప్ ఆఫ్ మనం అనాలిసిస్ యూజ్ చేయడం వల్ల మన రిటర్న్స్ ని మనం మాక్సిమైజ్ చేసుకోగలుగుతాం. సో నేను చెప్పిన దానికి మీరు అగ్రీ అవుతున్నట్లయితే గనక మీరు తప్పకుండా కామెంట్ చేయండి, ఎస్ అని చెప్పండి. ఎస్ అని చెప్పి అలాగే మీకు టెక్నికల్ అనాలిసిస్ లో మీకు మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే గనక, టెక్నికల్ అనాలిసిస్ ఇంకా మనం డీప్ గా నేర్చుకుందాము అంటే గనక, అలాంగ్ విత్ ఫండమెంటల్స్ ఆఫ్ కోర్స్. సో ఇవన్నీ మనం డీప్ గా నేర్చుకుందాము అంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే. సో టెక్నికల్ అనాలిసిస్ మనకి ఏంటంటే మంచి ఎంట్రీ పాయింట్స్ ని ఇస్తుంది, అలాగే మంచి ఎగ్జిట్ పాయింట్స్ ని కూడా ఇస్తుంది మనకి. సో ప్రైసెస్ ని, వాల్యూమ్స్ ని వీటన్నిటిని చూస్తుంది. ఓకే. సో వీటన్నిటి మీద మనకి మంచి సిగ్నల్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఓకే. సో అలాగే టెక్నికల్ అనాలిసిస్ లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, స్టాప్ లాస్ అని. సో స్టాప్ లాస్ కాన్సెప్ట్ కూడా మనకి మీకు మొన్న నేను ఒక చార్ట్ షేర్ చేశాను యునైటెడ్ స్పిరిట్స్ గురించి, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అందులో కూడా మనం స్టాప్ లాసెస్ గురించి చెప్పడం జరిగింది. సో స్టాప్ లాస్ ఏంటంటే, ఒక స్టాక్ లో మనం ఏదైనా లాస్ ని మినిమైజ్ చేయడానికి స్టాప్ లాస్ యూజ్ చేస్తారు. ఓకే. సో ఇవన్నీ మనం కంటిన్యూస్ గా మన ఈ ఛానల్లో మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో మనకేంటంటే మంచి కాంబినేషన్, టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ తో ఒక టెక్నికల్ అనాలిసిస్ ని మంచి కాంబినేషన్ గా మనం ఈ క్రియేట్ చేసుకుని మనం ఈ అనాలిసిస్ ని మనం మన రిటర్న్స్ ని మాక్సిమైజ్ చేసుకుందాం. సో అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ అనాలిసిస్ మంచిది కాదు అనుకోకండి. సో వీటిలో కూడా చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం రానున్న టైంలో ఈ ఛానల్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో మీకు ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మీకు మరిన్ని వీడియోస్ టెక్నికల్ అనాలిసిస్ మీద కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు ఈ వీడియో పైన తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ సోషల్ మీడియా గ్రూప్స్లో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా తప్పకుండా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. సో మన ఛానల్ ఇక్కడ నుంచి ఇంకా గ్రో అవ్వాలని, మనందరం మన రిటర్న్స్ కూడా ఈ ఛానల్ లాగా ఇంకా ఎక్కువ హై రిటర్న్స్ మనకి గ్రో అవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.